గతంలో ఉన్న సబ్సిడీలను కూడా తగ్గించేసి ఎస్సీ ఎస్టీలకు ఉన్న సబ్సిడీలు కూడా తగ్గించారు ఇక్కడ పారిశ్రామిక రంగంలో ఈసారి వచ్చాక ఏది దళితుల దేవుడు అట ఓడి అమ్మ దేవుడు చాలామంది అంటారండి నాతో ఏమంటే మీరు కమ్మలకి కాపులకు సపోర్ట్ చేస్తున్నారు కమ్మల కాపులు కూడా దళితుల మీద దాడులు చేశారు మీరు రెడ్లకి సపోర్ట్ చేయండి రెడ్లు మనకి రెడ్లు అంటే మళ్ళీ అందరు కాదు ఉంటుంది ఓన్లీ వైస్ వైఎస్ఆర్ ఫ్యామిలీయే వైఎస్ఆర్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయండి ఆ రెడ్లకి మీకు చూపిస్తారు జిల్ జిల్ జగజ మీ దగ్గరనైనా తీసుకెళ్ళాలి ఇవ్వండి మీకు చూపిస్తారు మబ్బులు అని చాలామంది అంటున్నారు అయితే నేను వాళ్ళని అడుగుతున్నాను సూటిగా రే బాబు రే నిన్నే రే చెంచా నిన్నే ఇప్పుడు కమ్మలతో కాపులతోటి గురవుతున్నారు ఆ దళితులు ఇక్కడ కృష్ణ గుంటూరు జిల్లాల్లో కమ్మోళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళతో కలిసి దళితులు ఉంటారు ఇలా వస్తే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలు ఈ ఏరియాలో కూడా కాపులతో కలిసి ఉంటారు మరి కనీసం ఇక్కడ దళితుల్లో ధైర్యం చైతన్యం ఉంది ఇక్కడ దళితులు ఏదైనా అన్యాయం జరిగితే అన్యాయం జరగట్లేదు అంటే దాడులు జరగట్లేదు అంటే జరుగుతున్నాయి జరిగినప్పుడు మనం వెళ్ళి నిలబడి రా మా వాళ్ళు కొట్టింది ఆ కొట్టినదిని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారా లేకపోతే మా సంగతి ఎక్కడో చూపించమంటారని మనం ధైర్యంగా అడుగుతున్నాం ఇక్కడ అడుగుతుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్సీలైనా లేకపోతే పెద్ద పెద్ద నాయకులైనా వాళ్ళని అరెస్ట్ చేయించగలుగుతున్నాం ఏది కమ్మోళ్ళతో కాపోలతో కలిసి ఉన్న దళితులు ఇక్కడ మనం అందరం అభివృద్ధి చెందాం వాళ్ళతో సమానంగా చదువుకుంటున్నాం వాళ్ళతో ప్రతి దానిలో పోటీ పడుతున్నాం అంటే కమ్మ కాపులతో ఉన్న దళితులు కూడా ఎదుగుతున్నారు వాళ్ళతో పాటు మరి రాయలసీమలో దళితుల పరిస్థితి ఏంటి మీరు ఎవడన్నా వెళ్ళారు ఎప్పుడన్నా నేను చూశాను దళితుల పరిస్థితి అక్కడ అనంతపురం నాకు తెలుసు గుంతకల్ నాకు తెలుసు కడప నాకు తెలుసు చిత్తూరు నాకు తెలుసు అక్కడ దళితుల పరిస్థితులు నాకు తెలుసు దాడి జరిగితే దాడి జరిగిందని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు అక్కడ దళితులు దాడి జరిగితే కేసు పట్టడానికి భయపడుతున్నారు అక్కడ దళితులు ఏదో సినిమాలో ఏదేది విక్రమార్కుడు అనే సినిమా ఉంటుంది అందులో వెళ్ళను డైలాగ్ చెప్తాడు రామరాజ్యం రా అంటాడు వెళ్ళను పక్కన ఉన్నవాడు అడుగుతాడు ఏ బావా ఎలా చెప్తున్నావు అంటే ఎవరితో ఒప్పుకోకపోతే కదరా రేపు చేయాలి ఎవడన్నా మన మాటకి ఎదిరిస్తే కదరా మర్డర్ చేయాలి ఎవడన్నా వాడు ఆస్తి మనకి ఇవ్వనంటే కదరా కబ్జా చేయాలి అన్నీ భయపడి మనం మనకు భయపడి వాళ్ళు అన్నీ ఒప్పేసుకుంటా ఉంటే మరిది రామరాజ్యవే కదరా అంటాడు అలాంటి రామరాజు నడిపిస్తున్నారు అక్కడ రాయలసీమలో వైఎస్ఆర్ ఫ్యామిలీ అయ్యా అక్కడ ఏమీ బయటికి రావట్లేదంటే అక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారని కాదు జరిగిన అన్యాయం కూడా బయటపడడానికి దమ్ము లేదు జరిగిన అన్యాయం గురించి బయటపెడితే చంపేస్తారే మన భయం అక్కడ దళిత నాయకులు ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు లెక్కించండి మీకు కృష్ణా గుంటూరు నుంచి ఉభయ గోదావరి జిల్లాలో దళిత నాయకులు లెక్కేస్తే ఎంత పొడుగు చెట్టా వస్తుంది మరి రాయలసీమలో ఎందుకు లేరు మహాశాలలో జాయిన్ అయిన కుర్రోళ్లే భయపడి మళ్ళీ అనకపోయారు నువ్వు మహాశాలలో ఉంటే నీ సంగతి వెళ్తావరంటారట అక్కడ నువ్వు మహాశాలలో ఉంటే నువ్వు ఎక్కడ ఎలా బతుకుతావో చూస్తావని బెదిరిస్తారట అంటే ఆర్గనైజర్డ్గా కూడా ఉండేవారు అక్కడ దళితుల్ని వీళ్ళు దేవుళ్ళు మనకి దళితులకి తమ్మోళ్ళు కాపోళ్ళు మాకు శత్రువుల ఏ ప్రచారం కానీ ఎంత దారుణ ధైర్యరు